ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మకర రాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు తర్వాత ధనిష్ట ఒకటి రెండు పాదాలు వెరసి మకర రాశి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు నీకు ఆదాయం వ్యయం ఏదో పర్వాలేదు సామాన్యం బాగానే ఉంది రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అని చెప్పినంది అంటే ఇక ప్రతివాడి దగ్గర నేను ఈ సంవత్సరం వల్ల అవమానం పడుతూ ఉండాలండి అని చెప్పినని అనుమానం వస్తుంది ఇందులో ఆంతర్యం ఏమిటంటే రాజపూజ్యం రెండు అవమానం అంటే మనం ఏదో సమాజానికి సేవ చేస్తాం నిస్వార్థంగా సమాజానికి ఏదో సేవ చేసినట్టుగా ఉండి ఏదో వ్యాపార పెట్టుకుని దాని మీద డబ్బులు ఏదో వండుకుందామని కాదు అలాంటి వారు చక్కగా సమాజ హితవు కోరు పనిచేస్తూ ఉంటారు దానివల్ల చాలామందికి కొంత వీరి అభిప్రాయాలు కానీ వీరు చేసేవి కానీ గెట్టకపోవచ్చు అందువల్ల వాళ్ళు ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండవచ్చు అది అవమానం అంటే అంటే అవమానం ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి మంచి పనులు చేస్తున్నాం మనం అని అర్థం భగవంతుడు మనకి ఆ అవకాశం కలిగించాడు ఆ బుద్ధి పుట్టించాడు అని అర్థం అలా తీసుకోవాలి ఈ రాశి వారికి వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురుడు తృతీయ స్థానంలో అంటే మీనరాశి ఎందు రజితమూర్తిగా సంచారం ఉన్నాడు ఇది ఒక విశేషం మకర రాశి వాళ్ళకి మకర రాశి వారికి వ్యయాధిపతి అంటే గురుడు వ్యయాధిపతి అంటే ధనుర్ అధిపతి కాబట్టి మీకు వ్యయాధిపతి అలాగే మేనరాశికి కూడా అయిన అధిపతి అప్పుడు ఏమైనాడు తృతీయాధిపతి అయినాడు వ్యయాధిపతి విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేయబోతున్నాడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ అంటే ద్వితీయంలో సంచారం చేస్తున్నప్పటికీ తర్వాత ఏప్రిల్ మధ్యలో నుంచి ఆయన మీనరాశిలో స్వక్షేత్రంలోకి మీ రాశికి విక్రమస్థానంలోకి సంచారం చేయబోతూ చేయబోతున్నాడు రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి యోగ యోగ ఫలాన్ని ఇస్తాడు మీకు సారు మకర రాశి వారికి ఎప్పుడైతే గురువుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నదో మిగతా గ్రహాలు ఎలా ఉన్నా కానీ మీకు పెద్ద ప్రాబ్లం లేదు అది నా అభిప్రాయం అది చాలా చోట్ల నేను ఇప్పుడు సుమారుగా యాభై ఐదు సంవత్సరాలుగా అజ్ఞాతంగానే చెప్పినప్పటికీ కూడా కొన్ని వేల వేల జాతకాలు చూశాను కొన్ని వేల మందికి ముహూర్తాలు విటించాను కొన్ని వేల మందికి ఇట్లాంటి విశేషాలు బోర్డని చెప్పుకొచ్చాను అనుగ్రహం మా గురువుగారి యొక్క అనుగ్రహంతో ఆ వాక్కులు బాగానే ఉన్నాయి కనుక మీకు గురుబలం బాగా ఉంది మీరు ఏ విషయంలోనూ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు మకర రాశివారు గురుబలం కూడా బాగా లేదని అంటే అప్పుడు కొద్దిగా మనం ఆలోచన చేయాలి గురుబలం గురువుగారు చాలా శుభగ్రహం పెద్ద గ్రహం పైగా విక్రమస్థానం మీకు విక్రమస్థానం మేనం కాబట్టి ఆయన స్థానంలో విక్రమాధిపతి విక్రమస్థానంలో ప్రవేశించి మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీకు అది చాలు గురువుగారే మీకు రక్ష అంటే ఇప్పుడు ఆయన రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనకారకుడు గురువుగారు ధనకారకుడు తర్వాత అంటే ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి తర్వాత విద్యాకారకుడు అంటే విద్య అసలైనటువంటి యొక్క విద్యను కూడా అంటే ఇప్పుడు చదువులో బాగానే ఉంటుంది ఇంకా కొన్ని కోర్సెస్ చేర్చుకుని దాంట్లో మనం రాణిద్దాం అనేటువంటి యొక్క ఉద్దేశాలు కలుగుతాయి ఆ అన్నీ కూడా మీరు ఏ విద్యను టేకప్ చేస్తే అది బాగా కలుగుతుంది అలాగే అసలైన విద్యను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత మీకు మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది మీ మంచితనంతో మీకు ఆదాయం పెరిగేటువంటి యొక్క మార్గాలు కూడా గురువుగారు చూపిస్తాడు మీకు కాబట్టి గురువుగారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా సమకూరబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలోనూ ఇంకా ఏమిటి మేలు ఆయన చేసేది మనకంటే సంతానాభిలాషను సంతానం కలగజేస్తాడు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం చూపిస్తాడు బతకడానికి మార్గం చూపిస్తాడు ఇవన్నీ ఆయనవే తర్వాత ఏదో గృహకారకుడు చిన్న ఇల్లు ఏదైనా ఒకటి కట్టుకోవడానికో స్థలం ఏదైనా ఉంటే ఇల్లు కట్టుకోవడానికో ఏదో బ్యాంక్ వారి సహాయంతోటో లేకపోతే ఇంకోటో ఏదో చేసుకుని ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకోవడానికో లేదా ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో ఇలాంటి వాటికి కూడా గురువుగారు అనుగ్రహం ఉంది తర్వాత మన దగ్గర ఉన్న పాత వెహికల్ అమ్మే చేసి కొత్తది కొనుక్కోవటం లేదా కొత్తదే కొనుక్కోవటం ఇలాంటివి ఏవో కొన్ని వాహనాలు కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు ఇది గురువు యొక్క విశేషం మీకు చాలా బాగా ఉంది శని శని ఏమిటి మీ రాష్ట్రాధిపతి శని ద్వితీయాధిపతి కూడా శని మీ ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత మకర రాశి వారికి రాశ్యాధిపతి మీ స్వరా స్వర రాశిలోనే ఉన్నారు స్వరాశిలోనే ఉన్నాడు అది గొప్ప విశేషం శని శనిదేవుడే ఆయన కుంభరాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత ఉత్తర ఉత్తర కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీకు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనస్థానంలో సంచారం ఉన్నాడు కుటుంబ స్థానంలో సంచారం చేయబోతు ఉన్నాడు బాగుంది కాబట్టి ధనస్థానంలో సంచారం చేయబోతు ఉన్నాడు కాబట్టి పట్టుదలతోటి కార్యసాధన చేసి ఓ రూపాయి మీరు సంపాదించినటువంటి యొక్క మార్గాన్ని కూడా శనీశ్వరుడు మీకు దారి చూపిస్తాడు అక్కడ గురువుగారు చూపిస్తున్నాడు ఇక్కడ శని కూడా చూపిస్తున్నాడు పట్టుదలతో కార్యసాధనం చేస్తారు ద్వితీయాధిపతి ద్వితీయంలో సంచారించడం మూలంగా ద్వితీయ స్థానం మీద అంటే ధన విద్య వాక్కు కుటుంబ ఈ కారకుడైనటువంటి యొక్క గురువుగారితో పాటు ఈయన కూడా మీకు దోహదపడతాడు తర్వాత మీరేం చేస్తారంటే మీకు అక్రమంగా ధనార్జన చేయాలనేటువంటి యొక్క కోరిక ఉండదు మనం కష్టపడతాం ఏది ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఇస్తే అంతే దాంతో మనం సంతృప్తి పడదాం అనేటువంటి యొక్క ఒక ఆలోచన మంచి ఆలోచన అంటే ధర్మంతో అర్థాన్ని సంపాదిస్తాం లేకపోతే ఆ అర్థానికి అర్థం లేదు అనేటువంటి యొక్క ఆలోచనలో ఉంటారు ఇదిగో ఈ మకర రాశి వాళ్ళు తర్వాత బీపీలు అవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి ఎందుకంటే శనిదేవుడు మీకు మీ రాశ్యాధిపతి కాబట్టి వాడు మీ రాశిలో నుంచి ద్వితీయ రాశిలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి రెండవ రాశి అంటే మంచిది కాబట్టి విద్యా కుటుంబ స్థానం కాబట్టి అది కూడా అధిపతి శనే కాబట్టి మీ రాశ్యాధిపతి కూడా శని కాబట్టి ఈ ఇద్దరి రాశులకి కూడా ఒకే ఆధిపత్యం కాబట్టి బాగా ఉంటుంది శని యొక్క సంచారం మీకు బాగా ఉంది అయితే ఆహార విహారాల మాత్రం బుద్ధిగా మీరు శ్రద్ధ వహించాలి అందుకంటే సమయాన్ని సమయ పాలన చేసుకుని ఏ సమయానికి చక్కగా ఎప్పుడు టిఫిన్ తినాలి ఎప్పుడు భోజనం చేయాలి ఎప్పుడు రాత్రిపూట భోజనం చేయాలి అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకొని సాధ్యమైనంత వరకు కూడా ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవటం మంచిది కార్మికులు శ్రామిక వర్గం వారితో యాజమాన్యానికి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది ఈ యొక్క వాణిజ్య రంగంలో కూడా అక్కడ ఉండేటువంటి శ్రామిక వర్గానికి యాజమాన్యానికి కూడా చాలా బాగా ఉంటుంది కార్మికుల యొక్క సంక్షేమం కూడా జరుగుతుంది చాలా బాగా ఉన్నది రాహు యొక్క సంచారం చూద్దాం ఇప్పుడు మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు మేషరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు స్థానం అన్నమాట మీకు అది మకరం కుంభం మేనం మేషం స్థానం నాలుగోది ఈ నాలుగవ స్థానంలో కనుక అంటే అది ఉద్యోగ స్థానం ఇంకా జీవన స్థానంలో రాహు ఉండటం మూలంగా అక్కడ విశేషం ఏంటంటే మనలో ఏ పని చేద్దామన్నప్పటికీ కూడా ఉత్సాహం కొద్దిగా తగ్గుతుంది నిరుత్సాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి దాన్ని మీరు ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలి వదిలించుకుంటే తప్పకుండా రాహు అనుకూలంగా ఉంటాడు అంటే నిరాశ నిస్పృహ అనేటువంటిది ఆవరించడానికి దగ్గరలో ఉంటాయి ఎప్పుడు కూడా మీకు దాన్ని పక్కకు నెట్టి మనం ఒక తమాస్వప్త అని మన వీరు వివేకానందుడు చెప్పారు షికాగో సభలో ఏమని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్విత అని చెప్పి అన్నారు అంటే సావధాన చిత్రమే ఉండాలి మన వయసుతోటి నిమిత్తం లేదు అటువంటి సావధానంతో పనిచేసినట్టయితే మీకు రాహు కూడా అనుకూలమవుతాడు దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు చదువుకోండి మంచిది మీకు ఎప్పుడు కూడా దుర్గా యొక్క దుర్గామాత యొక్క అనుగ్రహం ఉంటే రాహు అనుకూలిస్తాడు మీకు అని చెప్పి చెప్పాలి అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయానికి సమయపాలన చేయాలి యా వై ప్రజా భగ్రిస్ సంవత్సరాత భగృస్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరాత భగ్రస్యంతే యా ప్రతిష్టంతి వర్షాభ్య ఇత్యర్థహాన్ అన్నది వేదం అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ మంచి పని చేస్తే సత్ఫలితాలు పొందుతారు అని చెప్పినని కాబట్టి ఇది నాకు మనం ఏదో పని చేసినా నాకు కలిసి రాలేదని చెప్పినాన్ని పనే చేయకుండా కూర్చోవటం అనేటువంటిది కాపురుష లక్షణాలు కాబట్టి అవి వదిలిపెట్టేసేయండి మీరు అవి మిమ్మల్ని ఆవహించి ఉంటాయి దాన్ని వదిలించుకోవాలి మీరు దాంట్లో నుంచి ఛేదించి బయటకు వస్తే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు గురువు యొక్క శని యొక్క అనుగ్రహం మూలంగా పొందగలుగుతారు కేతు యొక్క సంచారం తులారాశి ఎందు అంటే దశమంలో సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు ఏదో సామాన్య ఫలితాలు ఉంటాయి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు సూర్య ఆరాధన చేసుకోండి మంచిది చిన్న చిన్న కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో పట్టుదలతోటి మీరు ఆ మొక్కవోని ధైర్యంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు అంచెలంచెలుగా అలా ఉన్నత స్థితిని పొందుతారు విద్యార్థులకి చదువు ఎందు కొద్దిగా కాస్త శ్రద్ధ వహించాలి గురుబలం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా శ్రద్ధ వహించే అంటే ఇతర విషయముల మీద ఆసక్తిని తగ్గించేసుకొని చదువు ఎందే ఎక్కువగా శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేషన్ దాని మీదనే పెట్టుకుంటే విద్యార్థులకు కూడా ఇంకా మంచి ర్యాంకులు వస్తాయి అని మనం చేస్తున్నాం వ్యాపారస్తులకి టర్నోవర్లు బాగా ఉంటాయి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ టర్నోవర్లు ఎక్కువ ఉంటాయి అంటే లాభం శాతం కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ టర్నోవర్లు బాగానే ఉంటాయి వ్యాపారం అంటే వ్యాపారంలో పోటీతత్వం పెరుగుతుంది అని అర్థం ఉద్యోగస్తులకి బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది సంయమనం పాటించాలి బదిలీలకు బదిలీలను కొద్దిగా వాయిదా వేసుకోండి ఇంకో సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి బాగా ఉంటుంది వాయిదా వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యవసాయదారులకి పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు నష్టం రాదు పెట్టుబడులు బాగా పెరిగినప్పటికీ కూడా లాభాలు కంటే లాభాలు బాగానే ఉంటాయి తర్వాత స్త్రీలకి భార్యాభర్తలు అన్ని విషయాలు చాలా కూలంకషంగా మాట్లాడుకుని అపోహల్ని ఒకళ్ళ మధ్య ఒకళ్ళు తొలగించేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పినాను కళాకారులకి కూడా పర్వాలేదు ఇంకా దీన్ని మాస ఫలితాల్లో చెప్పుకునేటువంటి యొక్క శుక్రగ్రహ సంచారం బట్టి కూడా మనం చెప్పుకుందాం తర్వాత మళ్ళీ వద్దాం ఈ సబ్జెక్ట్కి తర్వాత ఉపాధ్యాయులకి పర్వాలేదు బాగానే ఉంది కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి శ్రమకు తగినంత ఫలితం చివరిలో కానీ మీకు దక్కదు తర్వాత న్యాయవాదులకి పర్వాలేదు అలాగే వైద్యులకి ప్రాక్టీసు బాగానే ఉంటుంది వృత్తిదారులకి పర్వాలేని పరిస్థితి మాకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పలేము కానీ పర్వాలేదు ఇప్పుడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ బాగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి బాగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ జాన్యవరి రెండు వేల ఇరవై మూడు ఈ నెలలు చాలా బాగా ఉంటాయి ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి ఏప్రిల్ మే సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఆ నెలలు చాలా బాగా ఉంటాయి కనుక మొత్తం మీద ఆలోచన చేసినట్టయితే గురుబలం శనిశ్వరుని యొక్క సంచార ఫలితాలు బాగా ఉన్నాయి కాబట్టి మీకు దైవానుగ్రహం బాగానే ఉన్నది అని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలకి మనం మాస ఫలితాలు చెప్పుకుందాం మకర రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు రవి సంచారం ఎక్కడ ఉన్నది రవి మీకు ఎవరు మకర రాశి వారికి అష్టమస్థానాధిపతి అష్టమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది విక్రమస్థానం ఎప్పుడైతే గోచార రవి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో విక్రమస్థానంలో ఉన్న రవి సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కాబట్టి రవి యొక్క అనుగ్రహం ఫస్ట్ హాఫ్ అంతా ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు అద్భుతంగా ఉంది మరి పద్నాలుగు తర్వాత అండి పద్నాలుగు ఇట్టి గడిచిపోతాయి మరి పద్నాలుగు తర్వాత పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషానికి మేషరాశిలో ప్రవేశం చేస్తాడు రవి అంటే అష్టమాధిపతి ఉచ్చస్థితిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగా ఉంటుంది రవి ఆయన ఏ పని అయితే ఆ పనిని పట్టుదలతోటి సాధించేటట్టుగా చేస్తాడు కాబట్టి ఆరోగ్య భాగ్యంతో పాటు పనులు కూడా పూర్తి చేసి పెడతాడు పట్టుదలతోటి అందుకని ఆష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క మేషరాశికి రాబోతున్నాడు కాబట్టి బాగుంది అలాగే కుజుడు లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఏడు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడికి మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క శని శనికి కుజుడికి అంతగా ఎఫినిటీ ఉండదు కనుక సామాన్యం మరి ఏడు తర్వాత ఏడు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ద్వితీయ స్థానం అన్నమాట ద్వితీయ స్థానంలో కుంభరాశిలో అంటే ద్వితీయ స్థానం అంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం కుటుంబస్థానం అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా మనకి తెలియకుండానే కొన్ని డబ్బులు వస్తాయి కుజుడు ఫైనాన్స్ వాడు అందరం తెలియకుండానే ఎప్పుడో ఏదో జరిగినటువంటి దానికి అది ఎలా వస్తాయో మొత్తానికి ఏదో ఆకస్మిక ధనలాభం ఉన్నది మకర రాశి వారికి ఇదిగో ఈ కుజుడు యొక్క ఏడో తారీఖు తర్వాత నుంచి కుజు యొక్క సంచారం మూలంగా అది రెండవ స్థానంలో సంచారం చేయబోతున్నాడు కనుక శుకుడు యొక్క సంచారం శుకుడు ఎవరు పంచమాధిపతి దశమస్థానాధిపతి ఐదు వాడు వీడు ఎక్కడ కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండింటి అంటే ధనస్థానం కుటుంబస్థానం విద్యాస్థానం అక్కడ శుకుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే శుక్ర సంచారం బాగుంది కాబట్టి స్త్రీలకి బాగానే ఉంది కళాకారులకు బాగుంది టెక్నీషియన్స్కి బాగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి యొక్క ఈ కెమెరామెన్ను డైరెక్టర్లు వీళ్ళందరూ టెక్నికల్ పీపులే వారందరికీ కూడా బాగానే ఉంటుంది ఎందుకని శుక్డు యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పారని అంటే ఎవరి యొక్క రంగంలో వారికి భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఈ మకర రాశి వారికి అలాగే బుధుడు బుధుడు ఆరు తొమ్మిది స్థానాల వాడు వారు ఎక్కడున్నాడు ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు మేనరాశిలో స్థానంలో ఉన్నాడు కనుక శుభవ్యయం చేయిస్తాడు ఏదో ఒకటి మంచి అసెట్లు కొంటారు ఉత్తర మీకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి అలాగే ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కూడా బుధుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు అది నాలుగవ రాశి నాలుగవ రాశి సామాన్యం చతుర్థముందు కనుక బుధుడు సంచారం చేస్తే సామాన్యంగా ఉంటుంది అయితే వాడు షష్టాధిపతి భాగ్యాధిపతి కూడా వాడే మీకు మకర రాశి వాళ్ళకి కాబట్టి భాగ్యాధిపతి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు పూర్తిగా కొట్టేయడానికి వెళ్ళేది కానీ వాడికి సంచారం కూడా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలకి గురువుగారు మాసాధిపతి అంటే గురు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి అది వేరు అది మామూలుగా ఇచ్చా చెప్పుకునేటువంటిది ప్రతి నక్షత్రానికి ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహం ఆ మాసానికి అధిపతిగా ఉంటారు అంటే ఇప్పుడు ఒక జిల్లా మంత్రి మంత్రి గారు ఉన్నారు వేరే ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా పంపిస్తారు వారిని ఆ విధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి నక్షత్రాధిపతులు అయినప్పటికీ కూడా ఈ మాసానికి ఏప్రిల్ నెల మాసానికి గురువుగారు వాసాధిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆ మాసాధిపతుల అనుగ్రహం కూడా మనకు ఉండాలి కనుక మీరు ఉత్తరాషాఢ వారు సూర్యారాధన చేసుకోండి ఆదిచ్యోద స్తోత్రం తర్వాత శూర్యాణమూర్తి వారి అష్టోత్రం అవి చదువుకోండి తర్వాత ఓం సూర్యాయ నమ అనే ఒక నూట ఒక్క పర్యాయం నూట ఎనిమిది పర్యాయములు లేదా ఇరవై ఒక్క పర్యాములు మినిమం జపం చేసుకోండి సూర్యుడు యొక్క ఆరాధనతోటి అన్నీ సమసిపోతాయి అలాగే గురుస్తోత్రం శుభగ్రహం మీకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి యొక్క ఈ ప్లానెట్ గురుడు ఈ మాసం అంతా కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు గురువుగారి ఒరిజినల్గా మీకు గురువుగారు కూడా బాగున్నాడు ఇక్కడ మాసాధిపతి కూడా గురువుగారు బాగున్నాడు అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతి శ్రవణ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడే మాసాధిపతి కూడా వాడే ఇది చాలా బాగా ఉంది పూర్తి అనుకూలంగా ఉంది లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాల వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు శుక్రుడు శుభగ్రహమే అయితే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అలాగే శుక్రుడి కోసం అని చెప్పిన లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది శనివా శనివారం ఒకటి మీకు కలిసి వస్తుంది శుక్రవారం ఒకటి బుధవారం ఒకటి బాగా కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన సుఖనో భవంతు స్వస్తి